వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తర్వాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. భువనేశ్వరి బస్సుయాత్ర, బ్రాహ్మణి పాదయాత్రపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆగిపోయిన కార్యక్రమాలు మళ్లీ ప్రారంభంపై రాష్ట్రంలో ఉత్కంఠ పెరుగుతోంది. చంద్రబాబుకు బెయిల్ లభించకపోతే భువనేశ్వరి బ్రాహ్మణి రంగంలోకి దిగాలనే డిమాండ్ నానాటికి ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్తాకోడళ్లు ఏమనుకుంటున్నారు? లోకేష్ యువగళం బ్రాహ్మణి కొనసాగించే అవకాశాలున్నాయా? తెర వెనుక అసలు ఏం జరుగుతోంది? చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరసనలు, రిలే నిరాహార దీక్షలకే ఆ పార్టీ క్యాడర్ మొత్తం పరిమితమైపోయింది. చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పును 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై తీర్పును కూడా అదే రోజు వెలువరించాలని నిర్ణయించింది ఏపీ హైకోర్టు. అంటే వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తర్వాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు బయటకి వచ్చే పరిస్థితి కనిపించకపోతే ఆయన సతీమణి భువనేశ్వరి బస్సుయాత్ర చేసేలా టీడీపీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాల లేదా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరి పర్యటించి క్యాడర్లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. గతంలో ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి భర్త అరెస్ట్ తర్వాత రాజమండ్రి నుంచే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. నేతలను కలుస్తూ, కార్యకర్తలను ఓదారుస్తూ పార్టీ తీరుతెన్నులపై అవగాహన పెంచుకుంటున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరాలను సందర్శిస్తున్న భువనేశ్వరి తాను రాయలసీమ కోడలినని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానంటూ సంకేతాలిస్తున్నారు. తన ప్రసంగాల్లో రాయలసీమను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉండటం ద్వారా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక భువనేశ్వరి బస్సుయాత్రకు బయలుదేరితే లోకేష్ యువగళం పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే సీఐడి విచారణ ద్వారా ఆయన యాత్రకు ఆటంకం కలిగితే ఆ బాధ్యతలు తన భార్య బ్రాహ్మణికి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు తమ కుటుంబంలో మహిళలు ఎప్పుడూ రాజకీయాల్లో బయట తిరగలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు లోకేష్. అంటే తాము తిరగలేని పరిస్థితులు ఉత్పన్నమైతే తమ బాధ్యతలు కుటుంబంలో ఉన్న మహిళలు చేపడతారనే సూచనలు పరోక్షంగా ఇచ్చినట్లేనని భావించాలని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి భువనేశ్వరి బ్రాహ్మణి పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేది లేదని తేలాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. వచ్చే సోమవారం చంద్రబాబుకి బెయిల్ వచ్చిందంటే సరే సరే, లేదంటే ఈ అత్తాకోడళ్ళిద్దరూ చెరోవైపు పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశమే ఎక్కువగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.